మన తెలుగు ఛానల్ వైఏ ఎలక్ట్రానిక్స్కి స్వాగతం. ఈ వీడియోలో వాషింగ్ మెషిన్ని ఊడితీసి అందులోని భాగాలు ఎలా పనిచేస్తున్నాయో చూద్దాం. ఈ వీడియోని కేవలం వాషింగ్ మెషిన్ భాగాలని వివరించడం కోసం చేసింది. ఈ వీడియో ఆధారంగా వాషింగ్ మెషిన్ని ఊడితీయడం లేదా రిపేర్ చేయడం చేయవద్దు. నా దగ్గర ఎల్జీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ ఉంది. వెనుక వైపు నీరు లోపలికి వెళ్ళడానికి ఒక పైపు మరియు బయటికి రావడానికి మరొక పైపు ఉన్నాయి. పవర్ ఇవ్వడానికి పవర్ కేబుల్ కూడా ఉంది. దీని పైభాగంలో ఉన్నటువంటి రెండు స్క్రూస్ని తీసివేసి పై డోమ్ని వెనుకకు నెట్టినట్టయితే అది ఊడి వస్తుంది. పైభాగంలో చూసినట్టయితే ఇక్కడ కనిపించేది వాటర్ ఇన్లెట్ వాల్వ్. ఇది ఒక మ్యాగ్నెటిక్ వాల్వ్. సాధారణంగా ఇది క్లోజ్ అయి వాటర్ని లోపలికి పోనివ్వదు. అవసరమైనప్పుడు దీనికి విద్యుత్ని ఇవ్వడం ద్వారా ఈ వాల్వ్ ఓపెన్ అయి నీటిని లోపలికి పంపిస్తుంది. ఇందులో రెండు వాల్వ్స్ ఉన్నాయి. రెండు వాల్వ్స్ నుంచి రెండు పైపులు ఈ బాక్స్లోకి వెళ్ళాయి. బాక్స్ ముందు భాగంలో ఉన్నటువంటి డోర్ని లాగి అందులో సర్ఫ్ మరియు కంఫర్ట్లని ఉంచుతాము. నీరు సర్ఫ్లో నుంచి ప్రయాణించి పైప్ ద్వారా డ్రమ్లోకి వెళ్తుంది. మనం వాషింగ్ మెషిన్లో ఉంచినటువంటి బట్టలు ఈ డ్రమ్లోనే ఉంటాయి. ఈ డ్రమ్కి వెనక వైపు ఒక మోటార్ ఉంది. మోటార్ తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఇందులో కదలికలు లేదా షేక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగా వాషింగ్ మెషిన్ జరిగిపోవడం లేదా పడిపోవడం జరగవచ్చు. దీన్ని అధిగమించడం కోసం ఈ డ్రమ్ పైభాగంలో బరువుగా ఉన్నటువంటి ఒక సిమెంట్ బ్లాక్ని ఉంచారు. దీని కారణంగా ఇది జరగడం కానీ పక్కకు పడిపోవడం కానీ జరగదు. ఈ కుదుపుల్ని తట్టుకోవడం కోసం డ్రమ్కి రెండు స్ప్రింగుల్ని కలిపారు. కింది వైపు రెండు హైడ్రాలిక్ సస్పెన్షన్ రాడ్లు ఉన్నాయి. వాటిని తర్వాత చూద్దాం. వాషింగ్ మెషిన్కి విద్యుత్ని ఇచ్చినప్పుడు ముందుగా విద్యుత్ ఈ భాగానికి చేరుతుంది. దీన్ని ఫిల్టర్ పీసీబీ అంటారు. ఇది విద్యుత్లోని హెచ్చుతగ్గుల్ని నియంత్రిస్తుంది. ఇందులో 15 amps సిరామిక్ ఫ్యూజ్ ఉంది. ఈ పీసీబీని గమనించినట్టయితే ఇందులో ఒక ఇన్సులేటెడ్ లేయర్ ఉంది. ఇది ఎందుకంటే వాషింగ్ మెషిన్లోకి నీరు వెళ్తూ వస్తూ ఉంటుంది కాబట్టి అందులో నీటి ఆవిరి ఏర్పడి పీసీబీలు పాడయ్యే ప్రమాదం ఉంది. వాటిని అధిగమించడం కోసం ఇన్సులేటర్ లేయర్ ఉపయోగపడుతుంది. ఒకవేళ ఈ పీసీబీలో ఫ్యూజ్ కనుక పోయినట్టయితే టెక్నీషియన్ ఈ కాంపోనెంట్ మొత్తాన్ని మారుస్తారు. తరువాత ప్రెజర్ సెన్సార్. ఇది ట్యాంక్లోని ప్రెజర్ని గమనిస్తూ ఉంటుంది. దీని ఆధారంగానే ట్యాంక్లోకి ఎంత నీటిని వదలాలి అనేది ఆధారపడి ఉంటుంది. తరువాత మెయిన్ పీసీబీ. మెయిన్ పీసీబీలో ప్రోగ్రామ్ చేసి ఉంటుంది. దాని ఆధారంగానే ఈ వాషింగ్ మెషిన్లోని ఏ భాగం ఎలా పనిచేయాలి అనేది ఆధారపడి ఉంటుంది. ఈ మెయిన్ పీసీబీ ముందు వైపు కొన్ని బటన్లు ఉంటాయి. వీటి ఆధారంగానే మనం వాష్ మోడ్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఈ పీసీబీలోని ఫ్యూజ్ లేదా ఏదైనా భాగం పాడైపోయినట్టయితే టెక్నీషియన్ ఈ పీసీబీ మొత్తాన్ని మారుస్తారు. ఇవి పైభాగంలో ఉన్నటువంటి భాగాలు. కింది భాగంలో ఉన్నటువంటి భాగాల్ని చూద్దాం. ఒక మోటార్ ఉంది. ఈ మోటార్ సహాయంతో ట్యాంక్లోని నీటిని బయటికి పంపిస్తుంది. ట్యాంక్కి రెండు సస్పెన్షన్ రాడ్స్ ఉన్నాయి. ఇవి ట్యాంక్లోని కుదుపుల్ని కంట్రోల్ చేస్తుంటాయి. ఇవండి వాషింగ్ మెషిన్లోని భాగాలు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కమెంట్ ద్వారా తెలియపరచండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.